Hello friends వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫో నేను మీ మహేంద్ర ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఒక మంచి బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నస్తుంది మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెవోను చూశారు ఆ విధంగా మీరు కూడా మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు అయితే నేను వాడిన సాంగే కాదు మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా పెట్టుకోవచ్చు సాంగ్ అనేది మీ ఇష్టం నేను పెట్టిన సాంగే పెట్టుకోవాలని రూలేం లేదు నేను పెట్టిన సాంగ్ కావాలనుకుంటే నేను వాడిన సాంగ్ ఆర్టికల్స్ బార్డర్స్ టెంప్లెట్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను ముందుగా మీరు మీ ఫోన్లో కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి సో మీరు లైక్ చేసి వీడియోని పూర్తిగా చూసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఓకేనా ఇక్కడ న్యూ అని వచ్చింది దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ ఇస్ టూ సిక్స్టీన్ సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్తే ఫిల్ అని ఉంటుంది ఫిల్ పెట్టేసి ఫోటో డ్యూరేషన్ వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది మీకు సో మీ యొక్క గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఈ గ్యాలరీలోంచి మీరు మీకు నచ్చిన ఎవరి ఫోటోస్ అయినా ఎన్నైనా పెట్టుకోవచ్చు నేను కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తా నాకు నచ్చినవి కొన్ని మంచి మంచివి సో ఏ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు మీకు డెమోలో చూపించిన ఈ ఫొటోసే నేను వాడిన ఫొటోసే కావాలనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అక్కడ నుంచి నచ్చి చిన్న మొత్తం డౌన్లోడ్ చేసుకోండి ముప్పై నలభై ఫోటోలు పెడుతున్నాను ఒక్కసారికి వచ్చి డౌన్లోడ్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే సో కామెంట్ సెక్షన్లో అడగండి కొన్ని ఫొటోస్ పెట్టి ఫస్ట్కి వచ్చాను వీటిని జూమ్ చేస్తున్నాను జూమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోటోని ట్యాప్ చేయండి ట్యాప్ చేసి సిజర్ సింబల్ పక్కన పైన్ అండ్ జూమ్ ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని టూ ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి పైన రైట్ మార్క్ ఓకేనా ఇప్పుడు ఫోటోని ట్యాప్ చేయండి అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ పెంచండి ఓకేనా కాంట్రాస్ట్ పెంచుకొని శాచురేషన్ పెంచుకోండి సో ప్రతి ఫోటోకి ఇలా పెంచితే మీకు ఫేస్ కొంచెం నీట్గా కనపడుతుంది అడ్జస్ట్మెంట్లో కాంట్రాస్ట్ కొంచెం ఎక్కువ కాదు షాడో పెరగకుండా సో ఫోటోని బట్టి పెంచండి శాచురేషన్ ఇవన్నీ ఇవన్నీ కూడా పూర్తిగా ఇలా నేను ఎలా అయితే చేస్తున్నానో కంపల్సరీ సో అన్ని ఫొటోస్ని ఈ విధంగా చేసుకోండి ఓకేనా సో కంప్లీట్గా అన్నిటికి చేసేసిన తర్వాత అడ్జస్ట్మెంట్లు ఫస్ట్కి వచ్చేయండి వచ్చేసి ఫోటోని ట్యాప్ చేయండి క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి స్టోర్ సింబల్ క్లిక్ చేయండి మీకు ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది ఇందులో ఫస్ట్ యానిమేషన్ అనే ఒక కేటగిరీ ఉంటుంది ఇందులో మీకు ఫస్ట్ కేటగిరీ గుడ్ వైప్ ఈ యొక్క ట్రాన్స్లేషన్ లైక్ క్లిప్ గ్రాఫిక్స్ అని వచ్చి దీన్ని దీన్ని ఇన్స్టాల్ చేసి బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళారు కదా సో ఇప్పుడు ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి క్లిప్ గ్రాఫిక్స్లోకి రండి ఈ గుడ్ వైబ్స్ వస్తుంది రెండో నెంబర్ పెట్టండి పైన రైట్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటోని ట్యాప్ చేయండి క్లిప్ గ్రాఫిక్స్ ట్యాప్ చేయండి గుడ్ వైప్స్ రెండో నెంబర్ రైట్ మార్క్ ఇప్పుడు మూడో ఫోటోని ట్యాప్ చేయండి ఇప్పుడు ట్రాన్స్లేషన్ మార్చాలి అంటే ఎఫెక్ట్ మార్చాలి క్లిప్ గ్రాఫిక్స్ పైన క్లిక్ చేయండి స్టోర్ సింబల్ క్లిక్ చేయండి స్టోర్ సింబల్ క్లిక్ చేసేసి ఇక్కడ మోడర్న్ సింపుల్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి కిందకి వెళ్ళండి కిందకి వెళ్ళి ఈ ఫోటో స్ప్రెడ్ అని ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసేసి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేయండి ఫస్ట్కి వచ్చేస్తుంది నాలుగో నెంబర్ ఓకేనా మూడు కానీ నాలుగు కానీ మూడో నెంబర్ సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చి ఓకే చేశాను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చి ఓకే చేశాను ఇలా వస్తుంది రైట్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ గుడ్ వైప్స్ సెకండ్ నెంబరు మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ గుడ్ వైప్స్ సెకండ్ నెంబర్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ ఫోటో స్ప్రెడ్ నాలుగో నెంబర్ మళ్ళీ టైటిల్ టెక్స్ట్ స్పేసు ఓకే టైటిల్ టెక్స్ట్ స్పేసు ఓకే పైన రైట్ మార్క్ మళ్ళీ ఇంకొక ఫోటో క్లిప్ గ్రాఫిక్స్ గుడ్ వైబ్స్ సెకండ్ నెంబర్ ఇట్లా రెండు ఏమో గుడ్ వైబ్స్ ఒక ఏమో ఫోటో స్ప్రెడ్ ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి సో ప్రతి ఫోటో కూడా మాన్యువల్గా మీరు ఈ రెండు ఫోటోస్ కోటి రెండు ఫోటోస్ కోటి ఇచ్చుకుంటూ వెళ్ళండి ఓకేనా నేను ఇస్తున్నాను చూడండి సో ఇలా ఇచ్చేసేయండి ఇచ్చేసి రైట్ మార్క్ మళ్ళీ ఇంకో ఫోటోకి ఇక్కడ గుడ్ వెబ్స్ ఇలా మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటారు అన్నింటికి ర్యాండమ్గా ఇచ్చుకుంటూ వెళ్ళండి సో నో మోర్ ఏంటంటే మనం ఎన్ని ఫోటోస్ అని పెట్టుకోవచ్చు నెంబర్ ఆఫ్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి సో నో నో లిమిట్ ఫోటోస్కి అయితే వీటికి ఇప్పుడు ఇట్లా పెట్టేసినాం ఫస్ట్కి వచ్చేయండి వచ్చారు కదా ఇప్పుడు మీరు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన పార్టికల్స్ టెంప్లేట్ టెంప్లెట్ ఉంటుంది కదా సో ఆ పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని పెద్దగా ట్రాక్ చేయండి అయితే స్ప్లిట్ సింబల్ పక్కన సీజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ ఇదే పార్టికల్స్ టెంప్లెట్ బ్లెండింగ్ స్క్రీను రైట్ మార్క్ బార్ కనపడాలి అండ్ ఇదే పార్టికల్స్ ఆడియో సింబల్ సౌండ్ తగ్గించండి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి ఇప్పుడు ఏం చేస్తారండి మీరు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేయండి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన బ్లాక్ బోర్డర్ ఇమేజ్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ ఇప్పుడు దీన్ని ఎండింగ్ వరకు డ్రాచ్ చేయండి ఇంకంతే ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది ఫొటోస్ అనేది మీ ఇష్టం సో ఏ ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకేంటంటే ఇంపార్టెంట్ యానిమేషన్స్ ఎఫెక్ట్స్ సో ఇప్పుడు మనం దీనికి మనకు నచ్చిన సాంగ్ పెడితే కంప్లీట్ అయినట్లే దానికోసం సాంగ్ పెట్టడానికి ఆడియో పైన ట్యాప్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లకు వచ్చి నేను ఇచ్చిన సాంగ్ అయినా మీకు నచ్చిన సాంగ్ అయినా ఏదైనా ఒకటి ఉంటుంది కదా డౌన్లోడ్ చేసుకునేది దానిపైన క్లిక్ చేసి సో ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పైన రైట్ మార్క్ ఇప్పుడు సాంగ్ పెట్టేసాం పార్టికల్స్ పెట్టేసాం బోర్డర్స్ అన్ని పెట్టేసాం క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేద్దాం దానికోసం పైన షేర్ సింబల్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసి సెవెన్ ట్వంటీ టెన్ ఎయిటీ మీకు నచ్చిన క్వాలిటీలో బిట్రెడ్ మాత్రం నైన్ ఎంబీపీఎస్ పెట్టి సేవ్ చేయండి ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇది ఈ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్